వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. కేంద్ర ఆర్థిక సర్వేకి సంబంధించినటువంటి దాన్ని 2022-23 కేంద్ర ఆర్థిక సర్వే నివేదికని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. దానికి సంబంధించి విశేషాలు, దాంట్లో ఉన్నటువంటి అంశాలు తప్పనిసరిగా అన్ని ఎగ్జామ్స్లో కూడా వచ్చే అవకాశం ఉంది. అలాగే బడ్జెట్కి కేంద్ర బడ్జెట్టు, రాష్ట్ర బడ్జెట్టు, కేంద్ర ఆర్థిక సర్వే, రాష్ట్ర ఆర్థిక సర్వే, వీటికి సంబంధించి ఎకానమీలో మస్ట్గా కవర్ అవుతాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వీడియోని చివరి వరకు చూడండి. అవసరమైతే అంశాలు నోట్ చేసుకునే ప్రయత్నం చేయండి. అలాగే తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ యాప్లో ఉన్నటువంటి గ్రూప్ 2, 3, 4 కోర్సులో మీకు ఆల్రెడీ నేను ఈ మొత్తం ఇవాళ పేపర్లో వచ్చినవన్నీ నేను పోస్ట్ చేశాను. ఇది మెయిన్గా ఈ ఆర్థిక సర్వేకి సంబంధించి అవన్నీ కూడా నోట్ చేసుకోవడానికి ప్రయత్నం అనేది చేయండి. ఇవాళ ఆర్థిక సర్వేకి సంబంధించినటువంటి అంశాల్లోకి వెళ్దాం. ఈ 2022-23 కేంద్ర ఆర్థిక సర్వే నివేదికను 2023 జనవరి 31 పార్లమెంటుకి సమర్పించారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. తర్వాత 2023-24 వృద్ధి రేటు 6 నుంచి 6.8% తగ్గే ఛాన్స్ అవకాశం ఉందని చెప్పేసి ఈ నివేదికలో తెలిపారు. అలాగే అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF ప్రకటించినటువంటి అంచనా 6.1% కంటే మెరుగ్గానే ఉంటుందని చెప్పేసి ఆర్థిక మంత్రి అభిప్రాయపడ్డారు. ఇంకా దీంట్లో ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితులు దృష్టిలో పెట్టుకుని ప్రస్తుత ఆర్థిక సంస్థల్లో రిటైల్ ద్రవ్యోల్బణం అనేది 6.8% ఉండొచ్చు అని చెప్పేసి ఆర్థిక మంత్రి తెలిపారు. అలాగే మనకి స్టార్టప్స్కి మరిన్ని ప్రయోజనాలు కల్పించాలని చెప్పేసి భావిస్తున్నట్టు చెప్పారు. ఈ ఆర్థిక సర్వే నివేదికలు ఏంటంటే భారతదేశంలో వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారతం నిలవబోతుందని చెప్పేసి నివేదికలు తెలిపారు. ఆర్థిక సర్వే ప్రకటించిన వృద్ధి రేటు అంచనాలు IMF కన్నా కూడా, IMF అంటే 6.1 చేసిందనమాట, దానికంటే కూడా మెరుగ్గా ఉండే అవకాశం ఉందని చెప్పేసి అంటున్నారు. అలాగే ప్రపంచ దేశాల నుంచి ఎదురవుతుంటే సవాళ్లు ఎగుమతులు దెబ్బతీయవచ్చని, ఎగుమతులకి కొంచెం తగ్గే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఈ ఆర్థిక సర్వేలో తెలిపారు. 2020 నుంచి 3 షాక్లు ఆర్థిక వ్యవస్థ ఎదుర్కోవాల్సి వచ్చింది. కోవిడ్, తర్వాత రష్యా ఉక్రెయిన్ యుద్ధము, తర్వాత ప్రపంచ స్థాయిలో ద్రవ్యోల్బణము, ఇవన్నీ కూడా కొంచెం మన ఆర్థిక వ్యవస్థకి ఇబ్బందిగా మానాయని చెప్పేసి చెప్పింది. తర్వాత ఇంకా స్టార్టప్లకు వచ్చేసరికి స్టార్టప్లకి మరిన్ని ప్రయోజనాలు కల్పిస్తామని చెప్పేసి ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఇందులో భాగంగా వాటి స్థాపనకు, స్టార్టప్ల స్థాపనకు మౌలిక వసతులు కల్పించడం, ఇంటర్మినిస్ట్రియల్ బోర్డు సర్టిఫికేషన్స్ జారీ చేయడము, ఈశాప్లపై ట్యాక్సులు తగ్గించడము, వివాదాలు ఏర్పడితే పరిష్కరించడము, ఇవన్నీ కూడా స్టార్టప్లకు సంబంధించి నిర్ణయాలు తీసుకుంటున్నామని చెప్పారు. స్టార్టప్లను ప్రోత్సహించడానికి ఎక్కువగా ఇలాంటి ఇదేమన్నా పన్ను చెల్లింపుల విషయంలో ఏమైనా వివాదాలు వస్తే వాటిని క్లియర్ చేయడానికి చర్యలు, కేంద్రం అనేది చర్యలు చేపడుతుందని చెప్పేసి సెంట్రల్ ఆర్థిక నివేదికలు తెలియజేశారు. అలాగే ప్రపంచ తయారీ కేంద్రంగా భారత్ అవతరిస్తుంది. ప్రస్తుతం భారత్ తయారీ రంగం GDPలో 15 నుంచి 16% ఉంది. రాబోయే రోజుల్లో దాన్ని 20% పెంచుతామని చెప్పేసి చెప్తున్నారు. ముఖ్యంగా మేక్ ఇన్ ఇండియా 2.0లో ప్రస్తుతం 27 రంగాల మీద కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇందులో 15 తయారీ రంగాలు ఉంటే 12 సర్వీస్ సెక్టార్ పరిశ్రమలు ఉన్నాయి. ఈ కార్యక్రమం ప్రోత్సహించేందుకు, మద్దతుగా ందుకు ప్రభుత్వం ఇప్పటికే 14 రంగాలకి PLA పథకం వర్తింపజేసింది. అంటే ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహకాలని అది ప్రభుత్వం ఇచ్చేసింది. ఆ PLA ద్వారా భారత వస్తు తయారీదారులు, ఎందుకంటే PLA ఎందుకు పెట్టారంటే అంతర్జాతీయ స్థాయికి తగ్గట్టుగా మన వాళ్ళు కూడా టెక్నాలజీ కానీ సామర్థ్యం కానీ ఆ రకమైనటువంటి ఉత్పత్తుల్ని రూపొందించాలనేది ఈ లక్ష్యం అనమాట. దానికోసం అని చెప్పేసి కేటాయించాలని చెప్పేసారు. అలాగే ఈ MSMEలు ఉన్నాయి కదా, మధ్యాహ్నం స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి కదా, ఈ రంగానికి ఎమర్జెన్సీ క్రెడిట్ లింక్డ్ గ్యారంటీ స్కీమ్ కింద వాళ్ళు నిరస చెందకుండా ఈ లింక్డ్ స్కీమ్ కింద పెద్ద కంపెనీలకైతే PLI, ఈ కంపెనీలకైతే ఎమర్జెన్సీ క్రెడిట్ లింక్డ్ గ్యారంటీ స్కీమ్ కింద ప్రోత్సాహం అనేది కల్పించామని చెప్పేసి గవర్నమెంట్ ప్రకటించింది. 2022 జనవరి నవంబర్ మధ్య కాలానికి ఇలాంటి ఏర్పాట్లు చేయడం వల్ల వృద్ధి రేట్ అనేది 30.6% చేరింది. MSMEలు అభివృద్ధి చెందినకు ఆటోమేటిక్గా మనకి GST పన్నుల వసూళ్లు కూడా పెరుగుతాయి అనమాట. అందుకే అది కారణం అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ తెలిపింది. కోవిడ్ టైంలో MSMEలకు మద్దతు ఇచ్చినటువంటి కేంద్రము 80% దాకా సంస్థలు ECLGSని వాడుకున్నాయి. వీటిలో సగానికి పైన కంపెనీలు 10 లక్షల రూపాయల రుణాలు తీసుకున్నాయని చెప్పేసి ఈ సర్వేలో వెల్లడించారు. అలాగే దేశంలో 6 కోట్ల MSMEలో మొత్తం 12 కోట్ల మంది దాకా
పనిచేస్తున్నారు. జీడిపిలో వీటి వాటా అనేది 30% ఉందని చెప్పేసి కేంద్ర ఆర్థిక సంఘ నివేదిక తెలియజేసింది. అలాగే మనకి ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి షిప్పింగ్ కార్పొరేషను, ఎన్ఎండిసి స్టీల్ లిమిటెడ్, బిఈఎంఎల్, హెచ్ఎల్ఎల్ లైఫ్ కేరు, విశాఖ ఉక్కు, ఐడిబిఐ బ్యాంకుల ప్రైవేటీకరణకు కృషి చేసినట్టు కూడా కేంద్రం ప్రకటించింది. అంటే విశాఖ ఉక్కును మాత్రం ప్రైవేటీకరణిస్తున్నట్టుగానే ప్రకటించింది. ఆందోళన జరుగుతున్నాయి కదా, వ్యూహాత్మక వాటా విక్రయాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రభుత్వం రుణభారం తగ్గించుకోవడానికే వీటిలో వాటాల అమ్మకంతో ఆదాయం అనేది సమీకరించుకుంటామని చెప్పేసి కేంద్ర ఆర్థిక సంఘ సర్వే అనేది తెలియజేసింది. గత 9 ఏళ్లలో పెట్టుబడి ఉపశమనంతో ఇప్పటివరకు 4.07 లక్షల కోట్లను సమీకరించినట్లు కూడా చెప్పింది. ఈ రుణభారం తగ్గించుకుంటే తక్కువ వడ్డీలకి నిధులు సమీకరించుకునేటువంటి వెసులుబాటు కలుగుతుందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీని తర్వాత నెక్స్ట్ ఎగుమతులు సరిగా లేకపోవడంతో పాటు కరెంటు లోటు పెరగడం వల్లే మనకు రూపాయి మీద ఒత్తిడి అనేది పెరుగుతుంది. అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ కొన్ని చర్యలు తీసుకుంటుంది. ఆ చర్యలు తీసుకోవడం వల్ల డాలర్ విలువ 83 రూపాయల కన్నా కూడా దిగజారింది ఒకనొక టైంలో. కానీ ప్రస్తుతం 81.88 దగ్గర ట్రేడ్ అవుతుందని చెప్పేసి ఆర్థిక సేవ నివేదికలో పేర్కొన్నారు. అలాగే కరెంటు ఖాతా లోటు పెరిగిన కొద్దీ రూపాయి మీద ఒత్తిడి తప్పదు ఎప్పటికైనా ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం ఈ నివేదికలో ప్రకటించింది. 2022-23లో ఏడాదిలో 7.5 లక్షల కోట్ల పెట్టుబడి వేయాల లక్ష్యం అనేది పూర్తవుతుంది. 9 నెలల్లోనే కేంద్ర పెట్టుబడి, ప్రభుత్వ పెట్టుబడి వేయాలి క్యాపెక్స్ అనేవి 63.4% చేరినాయని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రాల్లోనూ పెట్టుబడి ప్రణాళికల విషయంలో మెరుగైన పరిస్థితిలో ఉన్నామని చెప్పేసి తెలిపింది అన్నమాట. ఇది పెట్టుబడులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది. 2022-23లో పన్ను ఆదాయాలు అనేవి బాగానే ఉన్నాయి. 9 నెలల్లో బడ్జెట్ అంచనాలు, బడ్జెట్లో ఈ పన్నులు వస్తాయి, ఈ ట్యాక్స్లు వస్తాయి మనకి అనుకున్న దాంట్లో 60% అంటే 17.81 లక్షల కోట్లు 81 లక్షల కోట్లు వచ్చినాయని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇది 2022-23కి సంబంధించి. తర్వాత జిఎస్టీ వచ్చేసరికి నవంబర్ 2022 నాటికి 5.57 లక్షల కోట్లు వసూలైంది. అంటే ఈ ఏడాది అంచనానేమో 7.8 లక్షల కోట్లుగా పెట్టుకున్నారు. దాంట్లో 71.5% అనేది వసూలైనాయని చెప్పేసి చెప్పింది పన్ను ఆదాయాలకు వచ్చేసరికి ఇది. తర్వాత ఇందులోనే పన్ను ఆదాయాలకు ఇంకా చెప్పుకోవాలంటే ప్రత్యక్ష పన్నులు వసూలేమో 8.67 లక్షల కోట్లు, పరోక్ష పన్నుల వసూలు 8.91 లక్షల కోట్లు వచ్చినాయి. కార్పొరేటు వ్యక్తిగత ఆదాయం పన్ను వసూళ్లు ఇవన్నీ కూడా దీనివల్ల కూడా 60% వసూళ్లు అనేవి సాధ్యమైందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ఈ సర్వేలో. 2022-23లో దేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఎఫ్డిఐలు ఏప్రిల్-సెప్టెంబర్ వరకు తయారీ రంగంలో $26.9 బిలియన్ వచ్చినాయి. ఎందుకంటే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అనేవి తగ్గినాయి ఈసారి. గత ఏడాదితో పోలిస్తే 14% తక్కువగానే వచ్చినాయి అనుకోవాలి. ఇంకా దేశీయ ఔషధ విపణి అంటే మెడికల్ రంగంలో మనము 130 బిలియన్ డాలర్లకు చేరుకుంటుంది. అంటే దాదాపు 10.6 లక్షల కోట్లకు చేరుకుంటుందని చెప్పేసి ఒక నివేదికలో పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఔషధాల ఉత్పత్తిలో పరిమాణం పరంగా 3వ స్థానంలో ఉన్నాం మనము. తర్వాత విలువ పరంగా 14వ స్థానంలో ఉన్నాం అన్నమాట ఇది ఔషధాల ఉత్పత్తిలో. అలాగే అంతర్జాతీయంగా జనరిక్ ఔషధాలు సప్లై చేసిన అతిపెద్ద దేశం భారత్ అన్నమాట. ఇంకా పరిణామ పరంగా ఈ జనరిక్లో 20% వాటా ప్రపంచంలో మనదే ఉంది. టీకాల సరఫరాలో మనము 60% వాటాని ఇస్తున్నాం అనమాట. అంటే 2020-21లో స్థిరంగా 24% వృద్ధి అనేది సాధించినాయి. 150 పై దేశాల్లో మన అత్యవసర ఔషధాలకి గిరాకీ ఉంది ఇతర సరఫరాల వల్లే. ఈ యొక్క సాధ్యమైనది మనకి 2030 నాటికి $130 బిలియన్ అంటే దాదాపు 10.6 లక్షల కోట్లకి మెడిసిన్ రంగం చేరుతుందని చెప్పేసి ఈ దీంట్లో తెలియజేశారు. ఇంకా ఎలక్ట్రానిక్ పరికరాలు ఎగుమతులు 50% వృద్ధి అనేది సాధించారు. గత 7 ఏళ్లలో దేశంలోనే మొబైల్ ఫోన్ల ఉత్పత్తిలో 5% పెరిగింది అని చెప్పేసి ఆర్థిక సర్వే వెల్లడించింది. అలాగే దేశీయంగా విద్యుత్ వాహనాలు ఈవీల అమ్మకాలు కూడా 2030 నాటికి 1 కోటికి చేరతాయని చెప్పేసి ఆర్థిక సంఘం నివేదికలో తెలియజేశారన్నమాట. 1 కోటికి పైగా వాహనాలని మనం ఉత్పత్తి చేసే సామర్థ్యం పెరుగుతుందని చెప్పేసి ఈ ఆర్థిక సంఘం నివేదికలో తెలియజేశారు. ఇంకా 2030 కల్లా భారత ఆర్థిక వ్యవస్థ $7 లక్షల కోట్ల స్థాయికి చేరుతుందని చెప్పేసి అంచనా వేస్తున్నారు. అలాగే గత 30 ఏళ్లలో భారత జీడిపి డాలర్ల రూపంలో 9% వార్షిక వృద్ధి అనేది సాధ్యమైంది. ఇది దీనికి సంబంధించి చాలా ఇంపార్టెంట్. నేను గ్రూప్ 2, 3, 4 కోర్సులలో కంబైండ్ కోర్సులలో దీనికి సంబంధించినటువంటి క్లిప్పింగ్స్ పెట్టాను. ఆ క్లిప్పింగ్స్ మస్ట్గా ఈ రోజే చూసుకోండి. మీరు సిలబస్ చార్ట్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కూడా కంపల్సరీగా ఈ రోజే చూసుకోండి. ఇంకెవరైనా ఈ కోర్సులో జాయిన్ కాకపోతే జాయిన్ కావండి. ఎందుకంటే ఈ మళ్ళీ తర్వాత గుర్తుండవు కాబట్టి ఒకసారి ఇవాళ చూసుకోవడమే బెటర్. తర్వాత మళ్ళీ కవర్ అయినప్పుడు మళ్ళీ ఒకసారి చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.